దాచేపల్లి పట్టణ యాదవ్ యూత్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో అమరావతి హోటల్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బాంబోతుల కోటి మాట్లాడుతూ, అనుకోని విధంగా కృష్ణానదికి నీరు వస్తుందని తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, అధికారులు కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు, ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి అనే వ్యక్తి కులదుహంకారంతో గొర్రెలు బర్రెలు కాసుకునేవాడికి నీటిపారుదల శాఖ మంత్రి పదవి ఇచ్చారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. అతనిపై కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేయలేదని, తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని కోరుతూ తహసీల్దార్ గరణేపూడి లేవీకి వినతిపత్రం అందజేశారు. మనందరూ ఎక్కడ ఉన్నా అనేది ఒకసారి తెలియజేసుకోవాలి. కానీ ఈ సభాముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నలభై 8 గంటలు పూర్తయినా కూడా కొడితిపూడి శేఖర్ చౌదరి అనే వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణమైన చర్య. ఇందుకు నిరసనగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీ వర్గాలందరూ కూడా ఇక్కడ రాజారి స్తంభింపజేస్తూ ఉన్నాం. దయచేసి బీసీ కులాన్ని అహంకారపూరితంగా దుర్భాషలాడినటువంటి శేఖర చౌదరిని వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బీసీ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కలిగినటువంటి వ్యక్తి అని చూసి అతి చిన్న వయసులో దారుణమైనటువంటి చర్య అనేది ఈ యొక్క బీసీ సంఘాల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక బీసీ సంఘాలే కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కించపరిచాడు. గౌరవ ముఖ్యమంత్రి వల్లి యదవ అని సంబోధించినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకపోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఈ వెనుకబడిన తరగతులు చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే తెలివి కలిగినటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఉంటారో వారందరి పైన ఇలాంటివి చేసి, అయ్యా మీకు చదువుతా ఉన్నాం శేఖర్ చౌదరి గారు, మీరు వరకల్కి ఎక్కడున్నారో అదే విధంగా మా సోదరులైనటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులందరినీ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.